హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నవోదయ విద్యాలయ సమితి ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషను. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషను. ఓకే, సో ఇందులో జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఫీమేల్ స్టాఫ్ నర్సు, క్యాటరింగ్ అసిస్టెంటు, లోయర్ డివిజన్ క్లర్క్ లేదా స్టోర్ కీపరు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. మెయిన్ హెడ్ క్వార్టర్స్లో అలాగే రీజియన్ వైజ్గా వీళ్ళకి 8 రీజియన్స్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, అందులో కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. అన్ని డీటెయిల్స్ నేను పూర్తిగా మీకు వివరిస్తాను, సో వీడియో తప్పకుండా పూర్తి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది హెడ్ క్వార్టర్స్, అలాగే ఇది రీజియన్ వైజ్. సో హెడ్ క్వార్టర్స్కి మీరు అన్నిటికీ కూడా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ హెడ్ క్వార్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఈ రీజనల్ వైజ్ ఆఫీసెస్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు అన్ని పోస్టులకు మీ క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సెపరేట్ అప్లికేషన్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, అలాగే సెపరేట్ ఫీజ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మనకి హైదరాబాద్ కాబట్టి తెలుగు వాళ్ళు అప్లై చేసేది, మీరు ఈ రీజియన్లో దేనికన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి దీన్ని వివరిస్తాను. ఇక్కడ తీసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్సులు 3 ఉన్నాయి, క్యాటరింగ్ అసిస్టెంట్ 15, ఎల్డీసీ లేదా స్టోర్ కీపర్లు 41 ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్లు 8 పోస్టులు ఉన్నాయి. అలాగే సో హెడ్ క్వార్టర్స్లో ఆడిట్ అసిస్టెంట్లు 3 పోస్టులు ఉన్నాయి, హిందీ ట్రాన్స్లేటర్ 5 పోస్టులు, స్టెనియోగ్రాఫర్లు 6 పోస్టులు, లోయర్ డివిజన్ క్లర్క్లు 10 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇక సో ఫ్రెండ్స్, ఇది కాకుండా ఇంతకుముందు ఒక ఓల్డ్ నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేశారు, 2013-14, 2012-15 కూడా రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసేశారు అప్పుడు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అప్పుడు అప్లై చేశారో ఆ క్యాండిడేట్స్కి ఇక్కడ చూడండి, అప్పుడు అప్లై చేసి క్యాన్సిల్ అయిపోయింది కదా నోటిఫికేషను, వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో కొన్ని మోడిఫికేషన్స్ వాళ్ళ అప్లికేషన్లో చేయాల్సి ఉంటుంది. చేంజ్ ఇన్ ద అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, సో అడ్రస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, అంటే కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఇది ఓల్డ్ క్యాండిడేట్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షను. సో ఇది ఓల్డ్ క్యాండిడేట్స్కి. లాస్ట్ ఓపెనింగ్ వచ్చి 12వ తేదీ అవుతుంది, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చి 13 డిసెంబర్లోపు మీరు చేయాల్సి ఉంటుంది. కొత్త క్యాండిడేట్స్కి సో డేట్ ఆఫ్ టెస్ట్ ఇచ్చారు 12-13-14 జనవరిలో ఉండే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. ఓకే, ఇక ఫ్రెండ్స్ తీసుకుంటే ఆడిట్ అసిస్టెంట్లు పే స్కేల్ వచ్చి 9,300 నుంచి 34,800 ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాలు. బీకామ్ కంప్లీట్ చేసినవి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఓకే, ఇక హిందీ ట్రాన్స్లేటర్కి సేమ్ శాలరీ సేమ్ ఏజ్, మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఇన్ లేదా ఇంగ్లీష్ విత్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ ద మాస్టర్స్ డిగ్రీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అని పొందుండాలి హిందీ లేదా ఇంగ్లీష్లో. ఓకే, బ్యాచిలర్స్ డిగ్రీ హిందీ ఇంగ్లీష్ ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఓకే, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సేమ్ శాలరీ అప్ టు 35 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో 12th పాస్ అయి ఉండాలి, గ్రేడ్ ఏ డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఉండాలి నర్సింగ్లో. అలాగే బీఎస్సీ నర్సింగ్ అయితే ఎవరు చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్, అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా. అలాగే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఇన్ హాస్పిటల్లో అనేది వాళ్ళకి ఉండాలి. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ అనేది తప్పకుండా ఉండాలి. ఇక స్టెనియోగ్రాఫర్ విషయానికి వస్తే శాలరీ 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 12వ తరగతి పాస్ అయి ఉండాలి. సో 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలగాలి. షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ అండ్ టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. సో ఓకే, క్యాటరింగ్ అసిస్టెంట్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ ఆల్సో 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ క్యాటరింగ్ అనేది చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఎవరైతే ఇంటర్లో సిబిఎస్ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారో వొకేషనల్ కోర్సు వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఓకే, లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే శాలరీ లోయర్ డివిజన్ క్లర్క్ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి లేదా సో ఇది ఏంది కదా బ్రాంచెస్లో కానివ్వండి సేమ్ క్వాలిఫికేషన్సే అడుగుతారు. 5,200 నుంచి 20,200 వరకు శాలరీ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ 50% మార్క్స్తో. ఓకే,
సో టైపింగ్ స్పీడ్ ఉండాలి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలగాలి. ఇంగ్లీష్లో హిందీ వాళ్ళు అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాలి. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ప్లస్ 2 లెవెల్. ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే ఎక్స్పీరియన్స్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, కాకపోతే లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్లో చాలా తక్కువ ఉంటే అప్పుడు మీకు ఛాన్సెస్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ విషయానికి వస్తే బిట్వీన్ 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ సేమ్ యాజ్ ఎల్డీసీ పోస్ట్కి ఉన్నట్లే. మిడిల్ పాస్ విత్ జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాలు. సో ఏజ్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఇక వివరాల్లోకి వెళ్తే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. సో ఇక ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ నవోదయ విద్యా సమితిలో పనిచేస్తుంటారు వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. సో ఇలా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 15 ఇయర్స్, ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళకి 13 ఇయర్స్, జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ పీడబ్ల్యూ అయి ఉంటే ఓకే రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఏదైతే ఎల్డీసీ స్టెనోగ్రాఫరు స్టోర్ కీపర్ పోస్టులకు సో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అలా స్కిల్ టెస్ట్ కూడా వాళ్ళకి ఉండడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఇక వివరాల్లోకి వెళితే సో ఆడిట్ అసిస్టెంట్కి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, హిందీ అండ్ ఇంగ్లీష్. సో హిందీ నుంచి 15, ఇంగ్లీష్ నుంచి 15 వస్తాయి, 30 మార్కులు. మెంటల్ అబిలిటీ రీజనింగ్ 30 మార్కు అండ్ అర్థమెటిక్ 30 మార్కులు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అవేర్నెస్ 20 మార్కులు. సబ్జెక్ట్ నాలెడ్జ్ 20 మార్కులు అనేది, అంటే ఆడిట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దానికి 20 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ డ్యూరేషను, 100 మార్క్స్కి ఎగ్జామినేషను. హిందీ ట్రాన్స్లేటర్ విషయానికి వస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు హిందీ 30 మార్క్స్. మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ సేమ్ యాజ్ పైన అయితే తెలిపానో అది కూడా ఈ పోస్ట్కి. సో స్టెనోగ్రాఫర్కి కూడా సేమ్ ఉంటుంది. సో అయితే ఫోర్త్ వన్ ఇక్కడ స్టెనోగ్రాఫర్కి ఫోర్త్ వన్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉంటుంది. ఇక్కడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, హిందీ ట్రాన్స్లేటర్ కాబట్టి హిందీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి ఆడిట్ అసిస్టెంట్ కాబట్టి ఆడిట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అయితే స్టెనోగ్రాఫర్కి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మాత్రం ఇక్కడ ఫోర్త్ చేంజ్ అవుతుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇక స్టాఫ్ నర్స్ విషయానికి వస్తే హిందీ అండ్ ఇంగ్లీష్ 10 మార్క్స్ ఇన్ ఈచ్, 20 మార్క్స్. సో హిందీ నుంచి 10 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, ఇలా 20 మార్క్స్ ఉంటుంది. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, మెంటల్ అబిలిటీ 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ స్టాఫ్ నర్స్ కాబట్టి సబ్జెక్ట్ నుంచి 40 మార్క్స్ వస్తాయి, 150 మినిట్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. క్యాటరింగ్ అసిస్టెంట్ విషయానికి వస్తే హిందీ అండ్ ఇంగ్లీష్ 10 మార్క్స్, సో 20 మార్క్స్ రెండు కలిపి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ 20, సబ్జెక్ట్ నాలెడ్జ్ క్యాటరింగ్ అసిస్టెంట్ కాబట్టి క్యాటరింగ్ నుంచి 40 మార్కులు వస్తాయి, 150 మినిట్స్ అనేది ఎగ్జామినేషన్ డ్యూరేషను. లోయర్ డివిజన్ క్లర్క్కి విషయానికి వస్తే హిందీ అండ్ ఇంగ్లీష్ 10 మార్క్స్, మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ 20 మార్క్స్, మెంటల్ అబిలిటీ ఆర్ రీజనింగ్ 20, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, అర్థమెటిక్ అబిలిటీ 20, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ 20 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ డ్యూరేషను, 100 మార్క్స్, సో 100 క్వశ్చన్స్. ఇక ల్యాబ్ అసిస్టెంట్ విషయానికి వస్తే హిందీ అండ్ ఇంగ్లీషు 20 మార్క్స్, మెంటల్ అబిలిటీ ఆర్ రీజనింగ్, అర్థమెటిక్ అబిలిటీ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, జనరల్ సైన్స్ 30 మార్క్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేయగానే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్లై అనేది చేసుకోగలుగుతారు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్లో కాదు. ఆఫ్లైన్లో అప్లై చేసిన వాళ్ళకి సో ఇక ఫీజు విషయానికి వస్తే ఆఫ్లైన్లో అప్లై చేసిన వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ నర్స్ ఆడిట్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్కి 1000 రూపాయలు పే చేయాలి, క్యాటరింగ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్కి 750, లోయర్ డివిజన్ క్లర్క్ స్టోర్ కీపర్కి 750, ల్యాబ్ అసిస్టెంట్కి 750. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. నేను పీడిఎఫ్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు ఇవన్నీ చదువుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, మూడు రీజియన్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, హెడ్ క్వార్టర్స్కి, అలాగే ఏవైతే రీజియన్స్ ఉన్నాయో వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో సపరేట్ పోస్ట్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ లింక్ని అప్లై చేసే లింక్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి అప్లై అనేది చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆన్సర్స్ అనేవి ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.